నా దీక్ష రెండో రోజు కొనసాగుతూ ఉంది. నిన్న 24 గంటల దీక్ష కంప్లీట్ అయింది, రెండో రోజు స్టార్ట్ అయినది. నిన్న నన్ను మహేశ్వరం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి విద్యార్థుల ఉద్యమాల కారణంగా, మీడియా కారణంగా నన్ను మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టారు. ఇంటికాడ దీక్ష స్టార్ట్ అయింది, కొనసాగుతుంది, రెండో రోజు కూడా కొనసాగుతుంది. మన డిమాండ్లు అయితే ఏమవుతున్నాయో, గ్రూప్ 2-3 పోస్టుల పెంపు, గురుకుల వాళ్లకు మళ్ళీ రీకౌన్సిలింగ్ పెట్టి టోటల్గా 9,210 ఉద్యోగాలని ఇచ్చే వరకు నామన్న దీక్ష ఆగదు, ఎట్టి పరిస్థితులు ఆగదు. టెట్టు నోటిఫికేషన్ వేయాల్సిందే, డిఎస్సిలో పోస్టులు పెంచాల్సిందే. నేనైతే ఏమైతే కొట్లాడుతున్నానో వాటి కోసం అవసరమైతే 10 రోజులైనా వాళ్ళు నన్ను ఆసుపత్రికి పంపించినా, ఎక్కడికి పంపించినా నామన్న దీక్ష మాత్రం కొనసాగుతున్న అంశాన్ని మీకు స్పష్టంగా